గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విలువల శిఖరం రామోజీ అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి, ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత, ప్రజాసేవకు పదవులు ఎక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు, ప్రజా చైతన్యంలో సేవలు అందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి, భయమెరుగుని జీవితం సమాజం కోసమే పోరాటం రామోజీరావు, సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు భాష అంటే రామోజీరావుకి ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత, ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు. రేటింగుల కోసం పోరాడే రోజులు ఇవి. తిమ్మిని బమ్మిని చేస్తూ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళి పనులు చేయించుకునే పరిస్థితి. కానీ రామోజీరావు ఎప్పుడూ ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయమను, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలను, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలను ఎక్కడా ఒక్క మాట చెప్పలేదు, ఒక్క పని కూడా అడగలేదు. ఆయన నీతి నిజాయితీ విలువల కోసం బతికారు, ప్రజల కోసం పోరాటాలు చేశారు అంటూ చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అలాగే నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ, ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేము భావిస్తున్నాం. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరం సభాముఖంగా మాటిస్తున్నాం. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవో కావో చూడాలని ఎప్పుడు ఆయన చెప్పేవారు. ఆ కృషిని కొనసాగిస్తామని ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక ఐకానిక్ నగరంగా రూపొందాలనేది ఆయన కళ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికల నిదర్శనం, అభివృద్ధి సుస్థిరతలకు వారు పట్టం కట్టారు, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు వేగం అందుకుంటాయి, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రజలు మన ప్రజాస్వామ్యంపై ఎన్నికల వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసాన్ని అన్ని వేళలా వ్యక్తం చేశారని, దీన్ని పరిరక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని మున్ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సరళించేలా చేయడం అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అవుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విశ్వసనీయత గండి కొట్టేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని ఉమ్మడిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 18వ లోక్సభ కొలువుదీరిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె 50 నిమిషాల పాటు ప్రసంగించారు. గజద్వారం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు స్వాగత పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పొంగనూరులో పెద్దిరెడ్డికి షాక్, వైకాపా కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పొంగనూరులో భారీ షాక్ తగిలింది. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మరో 12 మంది కౌన్సిలర్లు వైకాపాకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి బాబుని గురువారం రుంపిచేరులోని ఆయన స్వగృహంలో కలిశారు. వీరు త్వరలో పార్టీ అధినాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నామినేషన్లు వేయకుండా ఒకవేళ దాఖలు చేసిన వాటిని అధికారులు తిరస్కరించాలా పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపారు. ఇప్పుడు వారే ఆయనపై తిరుగుబాటు బావుట ఎగరవేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7092 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయం, తక్షణం పూడ్చాలంటే 283 కోట్లు అవసరం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించిన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం గది దిగిపోయిన వారి నిర్వాహకం ఇంకా ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తూనే ఉంది. రహదారుల మరమ్మతులకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా పద్ధతుల కింద నిధులేవి కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా వచ్చే నెలలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించే వరకు గుంతలు పొడచడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వైకాపా ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా రోడ్లు అత్యంత అధ్వానంగా మారే రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్న రోడ్ల వివరాలను ఆర్ఎన్బి ఇంజనీర్లు తాజాగా సిద్ధం చేశారు. 4153 కిలోమీటర్ల గుంతలమయంగా ఉండటంతో వీటిని పూడ్చాల్సి ఉందని, 2939 కిలోమీటర్లు భారీ గుంతలు ఉండటంతో ఆ ప్రాంతాల్లో 15 మీటర్ల మేర పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుందని గుర్తించారు. మొత్తంగా 7092 కిలోమీటర్లు గుంతలు లేకుండా చేయాలంటే 283 కోట్లు అవసరమని నివేదిక రూపొందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి బడ్జెట్ అక్కర్లేదు, రోడ్లకు సంబంధించి ఆటోమేటిక్గా ముందు ఎక్స్పెండిచర్కి జియో ఇచ్చేసుకున్నా సరిపోతుంది, మెమో ఇచ్చుకున్నా సరిపోతుంది. కాకపోతే అందుకు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు చేయట్లేదు, ప్రభుత్వం రాగానే ఎందుకు పొడచట్లేదు అనడాన్ని ఈ విధంగా చెప్తున్నారన్నమాట. లేకపోతే పిన్నెల్లికి 14 రోజులు రిమాండ్, 4 గంటల పాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం, భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉప కారాగారానికి తరలింపు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు 2 కేసుల్లో 14 రోజులు రిమాండ్ విధించింది. గురువారం వేకుజామున 3.5 గంటల సమయంలో జడ్జి ఎన్ శ్రీనివాస కళ్యాణ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాత్నం, పాలవాయిగేటు పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిపై దాడి కేసుల్లో జడ్జి ఆయనకు రిమాండ్ విధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పారిశుద్ధ్యం, భద్రత ఓ కుంభకోణం,
ఆసుపత్రుల్లో సిబ్బంది రాకపోయినా భారీగా మార్పులు, వాటి ఆధారంగానే వారికి చెల్లింపులు, గత ప్రభుత్వం పిలిచిన టెండర్ రద్దు, బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది, కొత్తగా మరోసారి టెండర్ పిలవబోతోంది. బోధనాసుపత్రుల్లో భద్రత, పారిశుద్ధ్యం, ఎలకల నివారణ లాంటి పనుల్లో వైకాపా పాలనలో చాలా పెద్ద కుంభకోణమే చోటు చేసుకుంది. ఈ మూడు అంశాలకు వైకాపా పాలనలో టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థలు 2021 జూన్ 1 నుంచి బాధ్యత చేపట్టే మూడేళ్ల కాలపరిమితి 31 మే 31 ముగిసింది. వీటి అక్రమాలకు మరో ఏడాది పొడిగించాలి. వైకాపా హయాంలో గట్టి ప్రయత్నాలు జరిగిన అధికారులు 3 నెలలకే పొడిగింపించారు. పారిశుద్ధ్య పనులకు గత ప్రభుత్వం పిలిచిన టెండర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రద్దు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు 189 కోట్లు అవసరం. ఆర్థిక శాఖ ఆమోదానికి పురపాలక శాఖ ప్రతిపాదనలు. పేదల ఆకలి బాధలు తీర్చి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం 189 కోట్లు అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంచనాలు వేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైన త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. పేదలకు 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించే క్యాంటీన్లను గత ప్రభుత్వం కక్షపూర్తంగా మూసివేసి పేదలను ఆకలి బాధల్లోకి నెట్టేసింది. అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ప్రభుత్వ ఆదేశాలపై అధికారులు క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సెప్టెంబర్ 21 నాటికి అన్న క్యాంటీన్లు వస్తాయన్నది మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారంటుంది. క్రిందటి నెల ఆగస్టులో అనుకున్నారు, ఇప్పుడు అది సెప్టెంబర్ 21కి పెట్టబోతున్నారు. ఇకపోతే వైకాపా భవనాలకు అనుమతులు లేవు, సామాన్యులకు వర్తించే నిబంధనలే పార్టీలకు వర్తిస్తే రాజకీయ పార్టీ పేరుతో కోర్టు నుంచి రక్షణ పొందలేరు. హైకోర్టు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. వీరు జిల్లాలోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యాలయ భవనాలు నిర్మించుకునేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు ఉండదన్నారు. రాజకీయ పార్టీ అనే కారణం చూపుతూ న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరన్నారు. సామాన్య ప్రజలకు వర్తించే నిబంధనలే పార్టీలకు వర్తిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారన్నారు. సమాధానం ఇస్తే వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. తుది ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. అపరిపక్వ దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారని, వాటిని విచారణ అర్హత లేదని తెలిపారు. భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని, బాధితులుగా మారతామనే కారణాన్ని సాగ్గా చూపుతూ న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందాలని పిటిషనర్లు చూస్తున్నారన్నారు. ఇట్లాంటి వైఖరిని ప్రోత్సహించడానికి వీల్లేదని చెప్పారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణిస్తే వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. అనుబంధ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారం తీర్పు రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రకటించారు. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని బుధవారం ఇచ్చిన ఉత్తర్వులు ఈ అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించేంత వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ, పలు అంశాలపై వివరాలు సేకరణ, శ్రీవాణి మొదలు పన్నుల కేటాయింపై ప్రత్యేక దృష్టి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు. తొలుత ఈవో ధర్మారెడ్డిని సాగనంపి, ఆపై వైకాపా హయాంలో చేసిన ఖర్చులతో పాటు టికెట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఆదేశించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పలు విభాగాల్లో రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, వివిధ టెండర్లు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, గదుల ఆధునీకరణ, అతిథి గృహాల కేటాయింపు, అగరబత్తీల తయారీ, ఇలా పలు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్పైన వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీవాణి ద్వారా వచ్చిన డబ్బును పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైకాపా 5 ఏళ్ల పాలనలో ఎన్ఎంజీహెచ్, ఎస్విసి, వరాహస్వామి అతిథి గృహం, టీబీసీ, ఏఎన్సీ, నారాయణగిరితో పాటు పలు కాటేజీలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో పలు కాటేజీల పనులను కడప చెందిన గుత్తేదారులకు అప్పగించారు. దీనిపైన విజిలెన్స్ అధికారులు ఆరాధిస్తున్నారు. గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి 460 కోట్ల వ్యయంతో అచ్యుతం శ్రీపదం అతిథి గృహాలు నిర్మించనున్నారు. నాడు వైకాపా తీసుకొచ్చిన కాటేజీ డొనేషన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గడువు ముగిసిన కాటేజీలను మళ్లీ వేలం ద్వారా మరొకరికి ఎలా కట్టబెట్టారన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. అన్నదానం, లడ్డు తయారీకి ఏ విధంగా పదార్థాలను సేకరిస్తున్నారు విషయాన్ని చూశారు. పరిశీలించిన అంశాలపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి రైతుకి రొక్కమేది అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, తక్షణమే 20,000 పెట్టుబడి ₹20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు ధర్నాలు, కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు, తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకి 20,000 చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీఎం కిసాన్ తొలి విడత
సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభావ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవాదాయ, అస్సైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దారులకు వింత పత్రాలు సమర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కమ్యూనిస్టులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఏపీ రైతు సంఘాల పేరుతో ఇప్పుడు రివర్స్ యాజిటేషన్ వైసీపీ స్టార్ట్ చేసి, ఇకపోతే గడిచిన 5 ఏళ్ళు ఈ పాటికే ఖాతాల్లోకి ప్రస్తుతం భరోసా లేక భారంగా సాగు, పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత అగచాట్లు, ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ సిక్స్లో కూటమి హామీ, పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఊసేత్తని ప్రభుత్వ పెద్దలు, అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారం చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు, 5 ఏళ్ల పాటు పెట్టుబడి సాయం సమయానికి అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పేకాట మొదలు అంటూ మళ్లీ తెరుచుకుంటున్న క్లబ్బులు, శిబిరాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండ, గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్ ప్రారంభం, టీడీపీ హయాంలో క్లబ్బులది ప్రత్యేక చరిత్ర, రిక్రియేషన్ పేరుతో పేకాట, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలు, వీటి బారిన పడి ఆస్తులు కోల్పోయి అప్పులు పాలైన వారెందరో, ఆత్మహత్యలతో రోడ్డును పడ్డ కుటుంబాలు, 2019లో వీటిని మూసివేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ తెరుచుకోకుండా చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్లపై నిషేధం, టీడీపీ కూటమి విజయంతో మళ్లీ ప్రారంభమవుతున్న క్లబ్బులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి, జూలై 1న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి, ఒక్కరోజులో 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు, పెన్షన్ మేరకు మొత్తం పింఛన్ల మొత్తం 4,399 కోట్లు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉదయం నుండి 6 నుండి పంపిణీ చేయాలి, ఒక్క ఉద్యోగికి 50 ఏళ్ళు, అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగులు వినియోగం, 29నే బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకుని పంపిణీకి సిద్ధం కావాలి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏటయ్యిందే గోదారమ్మ అంటూ ధవళేశ్వరం బ్యారేజీలోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్కుల ప్రవాహమే, డెల్టా కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయలేని పరిస్థితి, సాధారణంగా 4 వారానికి 20 నుంచి 30,000 క్యూసెక్కుల ప్రవాహం, బేసిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి, పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతలు అమానుష దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో అక్రమ చొరబాట్లు, విధ్వంసం, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి, కూటమి నేతల దాష్టికాలు వెంటనే నిలువరించండి, రాష్ట్ర డీజీపీకి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల లేఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడు అంటూ పిన్నెల్లిపై అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ ఆఫీసులు కూల్చివేత కక్ష సాధింపే, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీకి ఎదిగింది, మా ఒక్కరికే 40% ఓటు చేరుంది, అక్కడ ముగ్గురు కలిస్తే 60%, చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు ఇచ్చింది, పార్టీ భవనాన్ని కూల్చడం విధ్వంసం కాదా, మా పార్టీ కార్యాలయాల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం పని, పల్నాడు ప్రాంత వైఎస్ఆర్సీపీ నేతల ధ్వజం అంటూ ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడని పల్నాడు ప్రాంత వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం ఎత్తారు, మాజీ ఎమ్మెల్యే పిన్నెలిపై అక్రమంగా కేసుల మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ ఆఫీసులు కూల్చివేత ముమ్మాటి కక్ష సాధింపు చేయలేనని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి దొంగరాతల ద్వివేది అంటూ ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్, నాన్నగారింట్లో లేరు ఇలా చెప్తే ఓకే, నాన్నగారింట్లో లేరని చెప్పమన్నారండి అంటే అడ్డంగా దొరికిపోయినట్టే, ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ అచ్చంగా ఇలాగే అడ్డంగా నిలువుగా దొరికిపోయింది, ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడం లేదని చెప్పమన్నారండి అన్నట్టుగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా బలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదు కాదు, కలెక్టర్లు జగన్ చెప్పించారు, అది కూడా ఒక్కసారి కాదు 3 సార్లు, జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకి ఇదే అబద్ధం చెప్పించారు, కలెక్టర్లంతా ఇలా ఒకే తాటి మీద నిలబడి ఒకే మాట చెప్పడంతో ఎన్జీటీ బృందం ఆశ్చర్యపోయింది, విషయాన్ని ఆంధ్రజ్యోతి 2022 ఫిబ్రవరి 22నే బయటపెట్టింది, అయినా సరే తగ్గేదేలే అంటూ హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఇదే మాట చెప్పారు, అయితే ఈ మూకమ్మడి అబద్ధానికి అసలు కారణం ఏంటి ఇప్పుడు బయటపడింది, దంతా నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వాహకం అని స్పష్టమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విషయం ఒకటే, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వండి ఇదంతా అక్రమమేనని చెప్పేసి, అప్పుడు రేపు పొద్దున ఇసుక తవ్వకాల మీద సుప్రీంకోర్టు నిషేధిస్తే ఏమవుతుంది అన్నట్టు చూడాలి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇసుక తినటం అన్నటువంటిది అలవాటైంది, అదే సందర్భంలో నిబంధనల ప్రకారం చేస్తున్నాడు ఖచ్చితంగా తప్పే చెయ్యరు, అది ఎవరు చేసినా అదే చేస్తున్నారు, రేపు పొద్దునైనా జరగబోయేది అదే, కాకపోతే అధికారిని పట్టుకుని అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి, వాస్తవంగా ఆ ఇసుక తిననివ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నాయకులు జగన్ మీద కోపం పెంచుకున్నారు, ఆ జేపీ వెంచర్స్ పేరుతో వాళ్ళు ఎవరో తినేశారు అన్నటువంటిది. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే ఎవరికి వాళ్లే తింటారు, ఇది ఓపెన్ సీక్రెటే, కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఇష్యూ మారిపోతూ ఉంటుంది. లేకపోతే జగన్కి జనం గుణపాఠం అంటూ ప్రత్యర్థులపై కక్షగట్టి పాలన విస్మరించారు రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీని కథం చేయాలని ఆయన పగబట్టారు, చివరికి తన పార్టీనే కథం చేసుకున్నారు, మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగేస్తే, జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం, ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలే, బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చామనడం అబద్ధం అంటూ
ఆయన అలాంటి చిల్లర పనులు చేయరు, ఢిల్లీలో సీఎం టీసీఎం ఉద్ఘాటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఎస్ ప్రత్యర్థుల మీద కక్ష కట్టేటటువంటి వైఖరి తప్పు, నో డౌట్. అందులో ఇప్పుడు రేవంత్ చేస్తున్నటువంటిది ఏంటి, కేసీఆర్ విషయంలో కాకపోతే ఎక్కడదక్కడే నీతి అనేటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఉంటా ఉంటుంది. ఇకపోతే టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు అన్నటువంటి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇకపోతే పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల ఆటంకాలు ఉండొద్దు అంటూ ఏదైతే నిన్న రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి స్పీచ్ని హైలైట్ చేశారు. లేకపోతే 30 కోట్ల స్థలం కోసం అంబటి బెదిరించారు, గుంటూరు జడ్పీ చైర్పర్సన్ సంచలన ఆరోపణ, సత్తెనపల్లిలో 2.74 ఎకరాలకు పట్టాలు రాశామని నా పై ఒత్తిడి, నీ సంగతి తెలుస్తానన్నాడు, జగన్కి ఫిర్యాదు చేస్తానన్నాడు, మంగళగిరి జడ్పీ స్థలంలో ఆళ్ల అక్రమ నిర్మాణం, 2000 ఎకరాలు కాపాడేందుకు వైసీపీ ముఖ్యులతో యుద్ధం చేశా క్రిస్టీనా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్కి 30 కోట్లు విలువ చేసి 2.74 ఎకరాల భూమి ఉంది, దాన్ని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు, దానికి పట్టాలు రాశామని నాపై ఒత్తిడి తెచ్చాడు, నేను ఒప్పుకోలేదు, నన్ను చాలా బెదిరించాడు, నీ సంగతి తెలుస్తానన్నాడు, సీఎంకి ఫిర్యాదు చేస్తానన్నాడు, ఏమైనా చేసుకో ఆ భూమి నీకు ఇచ్చేది లేదని చెప్పాను, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా తెలిపారు. గురువారం ఇక్కడ తన నివాసంలో ఆ విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిషత్కి చెందిన 2000 ఎకరాల భూమిని కాపాడేందుకు కొందరు వైసీపీ ముఖ్య నేతలతో యుద్ధం చేశానని చెప్పారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ సమీపంలోని జడ్పీ స్థలాన్ని తన అనుచరులకు కట్టబెట్టేందుకు కూడా అంబటి రాంబాబు నానా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆ స్థలానికి సంబంధించిన తీర్మానం జిల్లా పరిషత్ సమావేశంలో ప్రవేశపెట్టగా అందరూ వ్యతిరేకించారని, చివరికి పంచాయతీరాజ్ కమిషనర్ కూడా జడ్పీ స్థలానికి పట్టాలు ఇవ్వడం కుదరదని చెప్పారని తెలిపారు. మంగళగిరి హైవే పక్కన జిల్లా పరిషత్కి చెందిన 40 సెంట్ల భూమిలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్లరామ కృష్ణారెడ్డి అక్రమంగా ప్రవేశించి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించారని ఆరోపించారు. ఆ స్థలం జిల్లా పరిషత్ అని బోర్డు పెట్టినప్పటికీ దాన్ని తీసివేయించి మరీ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారన్నారు. మంగళగిరి ఊరి నడిబొడ్డున ఉన్న 40 సెంట్ల జిల్లా పరిషత్ స్థలంలోని ఇదే రీతిలో భవనాలు నిర్మించారన్నారు. వైసీపీ నేతల బారి నుండి జడ్పీ ఆస్తులను కాపాడేందుకు మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశానన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.